ప్రజలు కోరుకున్నది స్వరాష్ట్రం, స్వయం పరిపాలన, సామాజిక న్యాయం. తెలంగాణ ప్రజలు కోరుకున్నది స్వేచ్ఛ, ఆధిపత్య నుంచి విముక్తి. ఇవి ప్రజలు అడిగినాయి. ఇవి ఇవ్వకుండా నీళ్లు, నిధులు, నియామకాలను నువ్వు చెప్పినావు. నువ్వు చెప్పిన నీళ్లు రాలేదు, నువ్వు చెప్పిన నిధులు నీ ఇంట్లోకే పోయినాయి, నువ్వు చెప్పిన నియామకాలు కూడా నీ కుటుంబ సభ్యులకే వచ్చినాయి. ఏవి చేయకపోను, ఇవన్నీ అడగకుండా ప్రజల్ని మత్తులో ముంచి మాయ చేసి ఎన్నికలలో నెగ్గాలనుకున్నావు. నీ విధానం అదైతే నువ్వు అదే చెప్పేది ఉండే, కానీ నువ్వేమంటున్నావు, కాంగ్రెస్ మీద ఆరోపణ చేస్తున్నావు. ఏడ ఎవడు ఎవడు దాడులు జరిగినా, ఎవడి పైసలు దొరికినా అగోగోగో కాంగ్రెసే, గో ఇదిగో పులి, అదిగో తోక అన్నట్టుగా ఆ దిక్కుమాలిన పేపర్లలో టీవీలలో వేసి కాంగ్రెస్ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తుండు. అందుకే నేనన్నా, మేము నికార్స్గా అమరవీరుల త్యాగాలని నమ్ముతున్నాము, అందుకే అమరవీరుల స్థూపం మీద ఒట్టేస్తాము, మాట కట్టుబడి ఉంటాం, రావాలి అని మేము సవాలు విసిరినాము. ఇవాళ చంద్రశేఖరరావు రాకపోవడం ద్వారా తెలంగాణ సమాజానికి ఒకే సందేశాన్ని ఇవ్వదలుచుకున్నాడు. మేము నమ్ముకున్నది ఎన్నికల మేనిఫెస్టోని కాదు, మేము నమ్ముకున్నది రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి కాదు, మేము నమ్ముకున్నది తెలంగాణ ప్రజల కోసం చేసిన సంక్షేమం కాదు, కేవలం మందుని నమ్ముకున్నాం, పైసలు వంచుతాం, ఓట్లు కొల్లగొడతామనే విధానాన్ని చంద్రశేఖరరావు నమ్మిండు కాబట్టి అమరవీరుల స్థూపం దగ్గరికి రాలేదు. అక్కడికి వెళ్ళిన మమ్మల్ని పోలీసుల చేత అరెస్టు చేయించి ఇక్కడికి పంపించారు. అరెస్టు చేయడానికి ఎవరు వచ్చిరా అక్కడికి? మన ఒక ఆడబిడ్డ, మన చెల్లు, మన బిడ్డను అలాంటి ప్రవళిక చనిపోతే ఉద్యోగాలు రాక పోటీ పరీక్షలు రాసి పోటీ పరీక్షలు రాయాలని హాల్ టికెట్ వచ్చినాక ప్రభుత్వం వాయిదాలు చేసుకుంటూ పోతుంటే పేద కుటుంబం, బలహీన వర్గాలకు చెందిన అమ్మాయి ఎంతకాలం హైదరాబాద్లో ఉండాలి, తల్లిదండ్రులకు భారంగా మారాలి అని ఊరికి వెళ్ళడానికి మనసొప్పక తల్లిదండ్రుల బాధను చూసి తట్టుకోలేక ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకున్నది. ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఆ చుట్టుముట్టూ అశోక్ నగర్లో ఉండే వేలాది మంది విద్యార్థులు అక్కడికి వచ్చి సంఘీభవం తెలిపినరు. ఒక కాకి చచ్చిపోతే కూడా వందల కాకులు సంఘీభవం తెలపడానికి వస్తాయి. అట్లాంటి తోటి విద్యార్థిని చచ్చిపోతే వేలాది మంది విద్యార్థులు అక్కడికి వచ్చి ప్రభుత్వం యొక్క తప్పిదాలను ప్రశ్నిస్తే ఈ ప్రభుత్వం ఎంత తీవ్రమైన అభాండం వేసిందంటే ఆ అమ్మాయి జీవితాన్ని, ఆ కుటుంబం యొక్క పరువును మంట కలిపే విధంగా తీవ్రమైన ఆరోపణలు ఒక పోలీసు అధికారి చేశాడు. ఇక్కడ మా మల్లురవి గారు హాల్ టికెట్ డీటెయిల్స్ చూపిస్తున్నాడు. ప్రవళిక అనే అమ్మాయి సంబంధించిన వెబ్సైట్లో నుంచి డౌన్లోడ్ చేశారు, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి వెబ్సైట్లో నుంచి అమ్మాయి రాసిన పరీక్షల వివరాలు, హాల్ టికెట్ల వివరాలు ఇవన్నీ కూడా ఈరోజు మేము చూపిస్తున్నాం. ఇవాళ ఆ అమ్మాయికి సంబంధించి ఇంత తీవ్రమైన ఆరోపణ, అమ్మాయి మొబైల్లో డేటా దొరికింది, ప్రేమ విఫలమై ఆ అమ్మాయి చచ్చిపోయిందని ఒక అధికారి అధికారికంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు. నేను ఇప్పుడు అడుగుతున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని, నిర్భయ యాక్ట్ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసా? దిశ చట్టము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసా? ఏదైనా సందర్భంలో అనుకోని దురదృష్టకరమైన సంఘటన జరిగినప్పుడు అట్లాంటి సందర్భంలో వాళ్ళ అసలు పేరు కానీ వాళ్ళ వివరాలు కూడా ప్రస్తావించొద్దు అని చెప్పి స్పష్టమైన చట్టం ఉంది. రెండవది, సీన్ ఆఫ్ అఫెన్స్లో ఎక్కడైనా ఏదైనా సంఘటన, దుర్ఘటన జరిగినప్పుడు లేదా నేరం జరిగినప్పుడు ఆ స్థలంలో నుంచి సేకరించిన ఆధారాలన్నిటిని కూడా సీల్డ్ కవర్లో కోర్టుకు సబ్మిట్ చేయాలి. కోర్టు అనుమతితోనే ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపాలి. ఫోరెన్సిక్ ల్యాబ్ ఇచ్చిన రిపోర్టును తిరిగి కోర్టుకి ఇవ్వాలి. కోర్టులో ఉన్న ఆధారాలను అధికారులు కోర్టు అనుమతి తీసుకొని తీసుకున్న తర్వాత వాటిని వివరించాలి. ఈ ఏవి చెయ్యకుండా ఆదరా బాదరగా ఒక డీసీపీ బయటకు వచ్చి ప్రభుత్వాన్ని రక్షించడానికి ఆ కుటుంబాన్ని, ఆ కుటుంబం యొక్క తల్లిదండ్రులు బిడ్డ చనిపోయిన దుఃఖంలో ఉంటే
అత్యంత తీవ్రమైన మానసిక క్షోభన కుటుంబం ఎదుర్కొంటుంటే సమాజంలో ఆ కుటుంబం తలెత్తుకోలేని అబద్ధాలను పత్రికా సమావేశం పెట్టి అధికారి చెప్పింది తక్షణమే నేను అంశాన్ని ప్రస్తావిస్తే ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన అధికారిని వదిలేసి ఆ కిందున్న అధికారిని సిఐని సస్పెండ్ చేసిరా అసలు నేరం చేసింది ఎవడు శిక్ష విధించింది ఎవనికి నేను అందుకే ఎన్నికల అధికారికి స్పష్టంగా చెప్పినా ఈ మొత్తం వ్యవహారాన్ని సమన్వయం చేసింది ఎవరు ఇయాలన్న అరెస్ట్ చేసింది ఎవరు టాస్క్ ఫోర్స్ డీసీపీ ఎవరు రాధాకిషన్ రావు ఎవరు కేసీఆర్ రక్త సంబంధికుడు ఈయన పైన పెదమనిషి ఎవరు ప్రభాకర్ రావు ఎవరు మళ్ళీ చంద్రశేఖరరావు ఒకటే కంచంలో తిని ఒకటే మంచంలో వాడుకునే అధికారి వీళ్ళందరూ పోనీ రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగుల కాదు ఒకటి ఐదేళ్ల కింద ఒకటి పదేళ్ల కింద ఎనిమిదేళ్ల కింద రిటైర్ అయిపోతే ప్రభాకర్ రావును రాధాకిషన్ రావును వేణుగోపాల్ రావును నరసింగరావును ఇప్పుడున్న భుజంగరావును పెట్టి ఎస్ఐబిలో ఇంటెలిజెన్స్లో టాస్క్ ఫోర్స్లో మాదాపూర్ డీసీపీగా సందీప్ రావును సంతోష్రావు సడ్డకుని పెట్టి మా కార్యకర్తలందరినీ నిర్బంధించి ఇట్లాంటి తప్పుడు ఇవ్వాలని నన్ను అరెస్ట్ చేసినట్లే టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఉన్నారు ఎవరు ఈ టాస్క్ ఫోర్స్ వాళ్ళకి పెద్ద మనిషి రాధాకిషన్రావు రిటైర్ అయిన అధికారులను ఎందుకు ఈ ప్రభుత్వం కొనసాగిస్తుంది ఎన్నికల అధికారులు నిన్న మొన్న హడావిడి చేసిండ్రు కలెక్టర్లను మార్చడం పోలీసులను మార్చడం రిటైర్డ్ ఆఫీసర్స్ని ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు వాళ్ళని ప్రైవేట్ సైన్యంగా మార్చుకొని చంద్రశేఖరరావు మా మీద దాడులు చేస్తున్నాడు మమ్మల్ని మొత్తం ఏ కార్యక్రమాలకు వెళ్లకుండా అడ్డుకుంటున్నాడు నిన్నటికి నిన్న అమరవీరుల స్థూపం దగ్గర కాంగ్రెస్కు వ్యతిరేకంగా నిరసన తెలిపితే 2-3 గంటలు అక్కడనే పోలీసులు రక్షణ కల్పించి వాళ్ళని నిరసన తెలిపేటట్టు ఏర్పాట్లు చేశారు కేసీఆర్ టీవీ ఛానల్స్ వాళ్ళు పేపర్లలో వచ్చి వాళ్ళ మూతిలో గొట్టం పెట్టి ఉన్నది లేనిది ఏది పడితే అది అడిగి కాంగ్రెస్ మీద బురద చల్లే ప్రయత్నం చేసిండ్రు నేను ఇప్పుడు ఆ డీసీపీని అడుగుతున్న డీసీపీ పేరు వెంకటేశ్వర్లు నిన్న అమరవీరుల స్థూపం దగ్గర గంటల కొద్ది నిరసన జరిగితే టీవీలు పేపర్లన్నీ అక్కడ వచ్చి చేస్తే రిటర్నింగ్ అధికారి యొక్క అనుమతి తీసుకోవాలన్న నిబంధన వాళ్ళకు వర్తించదా కాంగ్రెస్ను తిట్టినా కాంగ్రెస్ నేతల మీద ఆరోపణ చేసినా అమరవీరుల స్థూపం దగ్గర గంటల కొద్ది కొంతమంది సనాసులు కూర్చున్నా ఏ రిటర్నింగ్ ఆఫీసర్ ఏ ఎన్నికల నియమ నిబంధనలు వర్తించవా కానీ ఒక పార్లమెంట్ సభ్యుడిగా అమరవీరుల స్థూపాన్ని దర్శించుకోవాలని మా జిల్లా పార్టీ అధ్యక్షులు మా ముఖ్యమైన నాయకులతో పోతే నీకు నిబంధనలు గుర్తొచ్చినాయా దానికి టాస్క్ ఫోర్స్ పోలీసులను పెట్టి మమ్మల్ని అరెస్ట్ చేస్తావా ఏ అమ్మాయినైతే అవమానించే విధంగా మాట్లాడిన డీసీపీ ఇవాళ మమ్మల్ని గొర్రెలను ఈడ్చుకపోయినట్టు ఈడ్చుకపోవడానికి అక్కడికి వచ్చిండు అదేవిధంగా మన కేసీఆర్ ఎన్నికల మేనిఫెస్టో చూసారు మేము చెప్పిన దానికి అన్నీ పెంచుకుంటూ వచ్చారు 2500 ఆడపిల్లలకు ఆడతల్లులకు ఇస్తాము మహిళా మండలకు ప్రతి నెల ఇస్తామంటే ఆయన 3000 అన్నాడు సంతోషం చేయూత పెన్షన్ మేము 4000 ఇస్తామన్నాం ఆయన 5000 ఇస్తా అన్నాడు సంతోషం ఇట్లా ప్రతిదీ మేము చెప్పిన దానికంటే మేము రైతు భరోసా కింద 15000 ఇస్తామంటే సార్ 16000 ఇస్తామన్నాడు సంతోషం మరి నేను 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తా అంటే నువ్వు 2,50,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తా అనాలి కదా అసలు ఉద్యోగాల ప్రస్తావన అనేది తీసుకురావాలి ఒక్క ఉద్యోగం గురించి కూడా నువ్వు మాట్లాడలేదు మరి రాష్ట్రంలో ఉన్న 30 లక్షల నిరుద్యోగులకు నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు నీ ఉద్యమం స్లోగనే నియామకాలు కదా నేను మా లక్ష్మి ద్వారా 2,500 ఇస్తా అంటే నువ్వు 3,000 ఇస్తాను నేను చేయుత ద్వారా 4,000 ఇస్తా అంటే నువ్వు 5,000 ఇస్తాను ప్రతి దాంట్లో నువ్వు పెంచి చెప్పినవు మరి నిరుద్యోగులకు ప్రభుత్వంలో ఉన్న ఖాళీలు ఏవైతే ఉన్నాయో 2 లక్షల ఖాళీలు ఉన్నాయి సంవత్సరం తిరిగే లోపల నేను నియామకాలు చేపడతాను నేను చెప్పినప్పుడు 2.5 లక్షల ఉద్యోగాలు నేను చేపడతా 6 నెలల లోపల నేను చేపడతాను నువ్వు ఎందుకు చెప్పలేదు చంద్రశేఖరరావు అంటే దీన్ని బట్టి నియామకాలు అనే సబ్జెక్టే నీ ఎజెండాలో లేదు ఇవాళ నీ కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చినాయి కాబట్టి 30 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కానీ ఉపాధి అవకాశాలు కానీ లేదా
వాళ్ళకి జీవన వృత్తి ఇస్తాను అది గాని ప్రస్తావించలేదు ఎక్కడ కూడా కేసీఆర్ ఎన్నికల మానిఫెస్టో చూడండి నియామకాల ప్రస్తావనే లేదు చనిపోతున్న నిరుద్యోగ యువకులకు భరోసా లేదు ఆ కుటుంబాలను ఆదుకునే విధానం లేదు ఇయాల మేము రాహుల్ గాంధీ గారిని నేను మన్న ప్రవలిక కుటుంబంతో మాట్లాడి రాహుల్ గాంధీ గారికి కల్పిస్తాం వస్తున్నాడు అని చెప్తే ఉటా ఉటేనే ఇప్పుడు వాళ్ళ ఇంటికి పోయి టీఆర్ఎస్ వల్ల కుటుంబాన్ని ఎత్తుకొచ్చి ప్రగతి భవన్లో నిర్బంధిస్తారట